గుంటూరు జిల్లా కాగుమాన మండలం రేటూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యురాలు ముజావర్ గుల్సర్ బేగం, గ్రామ సర్పంచ్ షేక్ సైదా, గ్రామ ఉప సర్పంచ్ వల్లూరి సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు ముజావర్ గుల్సర్ బేగం మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా వాళ్ల ప్రతిభని కనబరిచారు. ఉప సర్పంచ్ వల్లూరి సుధాకర్ బహుమతులు అందజేయడం జరిగింది. అర్హులైన దరఖాస్తు చేసుకున్న 1468 అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు, సిసిఆర్సీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగా అందరికి ఇంత విరించి చెప్పడం ఎంపీటీఓ గారికి మీ ధన్యవాదాలని మీరు చెప్పిన దానికి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇట్లా మన ఎంపీటీఓ గారు కానీ శ్యామ్ సుందరరావు గారు బాబు సార్ కాకుమారి 1468 సచివాలయ రైతులు రావడం అనేది మొట్టమొదటి మీడియా మిత్రులకి, వాలంటీర్కి, సెక్రటరీస్కి, అలానే న్యూఆర్కి, గ్రామ ప్రజలందరికీ, ప్రజల మొత్తానికి మన గవర్నీయుల ముఖ్యమంత్రి గారు పెట్టిన సురక్ష కార్యక్రమం 11 సర్టిఫికేట్స్ అందరికీ అందాలనే కాన్సెప్ట్ తోటి పెట్టారు. ఇది అందరూ పొందుతారని చెప్పి ఈ ప్రతి ఒక్క గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ 11 సర్టిఫికేట్లు కూడా ఒక ఆధార్ కార్డు కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, డెత్ కానీ, బెత్ కానీ, అలానే ఆధార్ లింక్ కానీ, భూ సర్టిఫికేట్ కానీ, ఈసీఆర్సీ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇవన్నీ మీకోసం జగనన్న ప్రతి ఒక్కరికి కూడా మీ వాకిట్కి తీసుకొచ్చి ప్రజల వద్ద ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అందరు అధికారులందరికీ తీసుకొచ్చి మన గ్రామంలోనే మన వాకిట్లో మన వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయానికి మన వారంలో చక్కగా వెరిఫై చేసి వెనువెంటనే ఏ గ్రామంలోనైతే ఈ ఆ రోజు చక్కగా వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఈ పథకం జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశం. ఈ పథకం గతంలో ఎవరైతే పొందలేకపోయారు